విజయవాడ సెంట్రల్ అభివృద్ధిపై వెల్లంపల్లి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 18 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు ఆహ్వానం అందినప్పటికీ సమావేశానికి దూరంగా ఉన్నారు. మల్లాది విష్ణు గైర్హాజరుతో కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. విజయవాడ సెంట్రల్ అభివృద్ధిపై వెల్లంపల్లి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 18 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు ఆహ్వానం అందినప్పటికీ సమావేశానికి దూరంగా ఉన్నారు. మల్లాది విష్ణు గైర్హాజరుతో కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. విజయవాడ సెంట్రల్ అభివృద్ధిపై వెల్లంపల్లి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 18 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు ఆహ్వానం అందినప్పటికీ సమావేశానికి దూరంగా ఉన్నారు. మల్లాది విష్ణు గైర్హాజరుతో కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్యామ్ ఫోన్లో అందిస్తారు. శ్యామ్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్. ఈ రోజు చూసుకున్నట్టయితే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం ఆ స్థానిక కార్పొరేటర్లు ఇతర నాయకులతో కొత్తగా ఏర్పాటైన ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న వెల్లంపల్లి శ్రీనివాస్, అంటే వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రస్తుతం విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఉన్నారు. అయితే పశ్చిమ నియోజకవర్గం నుంచి అతనికి సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యత చెప్పారు. అక్కడి నుంచి పోటీ చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి నుంచి కూడా తనకు ఆదేశాలు అందినాయి. ఈ నేపథ్యంలో అక్కడ స్థానికంగా వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న మల్లాడి విష్ణు చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కూడా ముఖ్యమంత్రిని కేసీ నాని కలిసిన సందర్భంలో కూడా మల్లాడి విష్ణు అక్కడికి వెళ్ళారు. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి తనకు సర్టి చెప్పారంటూ వెల్లంపల్లి చెప్పారు. అయితే ఈ రోజు సమావేశానికి ఆయనకు కూడా రమ్మని పంటూ ఆహ్వానం అయితే అందింది. అయితే ఆయన మాత్రం సమావేశానికి గైరాజరయ్యారు. అయితే కొత్తగా చూసుకున్నట్టే గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ఎమ్మెల్యేగా కూడా ఆయన గెలిచి ఉన్నారు. ఆ తదుపరి చూసుకున్నట్టు ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే అక్కడ బలమైన సామాజిక వర్గానికి, బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించి అత్యధికంగా ఓటింగ్ శాతం అక్కడ ఉంది. అదే సామాజిక వర్గానికి సంబంధించి మల్లాడి విష్ణు ఉన్నారు. అయితే అక్కడ వైశాఖ కమ్యూనిటీ సంబంధించి వెల్లంపల్లి శ్రీనివాసరావు అక్కడ సీటు ఇవ్వటంలో ఆంతర్యం ఏమిటో మాత్రం ఇంకా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అక్కడ స్థానికంగా వెల్లంపల్లికి ఎంత మాత్రం సపోర్ట్ చేస్తారనేది మాత్రం కొంత సంశయం ఉంది. అయితే ఇప్పటికే చూసుకున్నట్లు ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఎప్పుడైతే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిందో ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా సీనియర్ నేతలుగా ఉన్న కొంతమంది ఇప్పటికే కాంగ్రెస్ వైపు కూడా చూస్తున్నారు. అయితే ఆ ఈ ఏదైతే జరగబోయే 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్న పావులు కూడా కడుతున్నారు. ఇప్పటికే చూసుకుని ఇటు తెలంగాణ అటు కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో కూడా తన పూర్వ వైభవం సాధించుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ పార్టీలో టికెట్ లభించక అసంతృప్తిగా ఉన్న కొంతమంది నేతలు కాంగ్రెస్ వైపు కూడా చూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా మల్లాడి విష్ణు ఇటు తెలుగుదేశం పార్టీలో చేస్తారా లేకపోతే కాంగ్రెస్ పార్టీలో చేస్తారా అనేది మాట స్పష్టమైన సమాచారం లేకపోయినప్పటికీ ఈ సమావేశానికి ఆయన తుమ్మాపట్టం చూసుకున్నట్లయితే ఆయన కార్యకర్తలో కొంతమాత్రం అనుమానం అనేది నెలకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ శ్యామ్.